హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈయన చెప్పిన కథలే మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు మనం అమ్మ మాట అనే కథను చెప్పుకుందాం, సరేనా? అనగనగనగా ఒక చెట్టు మీద పక్షులు అనేవి, దాని ఒక పిల్ల దాని పిల్లలతో కలిసి ఉంటుంది. అయితే దానికి దగ్గరలోనే ఒక సరస్సు ఉంటుంది, ఒక చెరువు లాంటి చిన్నది. అయితే ఆ పక్షి మేత కోసం అనేసి వెళ్తుంది, వెళ్ళి తిరిగి వస్తుంది అనమాట. వస్తే ఆ గూట్లోని మూడు పిల్లలు ఉంటాయి కదా, అందులో ఒక పిల్ల బయటని ఎలాగుంది ప్రపంచం అని చెప్పి చూద్దామనేసి తొంగి చూస్తుంది. తొంగి చూస్తే అప్పుడు వాళ్ళు తెల్లి వస్తుంది కదా, బందలిస్తుంది అనమాట. నువ్వు అలా చూడకమ్మా, పెద్ద గాలి ఏమైనా వేస్తే నువ్వు కిందని చెరువులో పడిపోతావు, లేదంటే మనకి అపాయం కలిగించే పక్షి ఏమైనా వస్తే అది మనం పట్టుకుపోతుంది నిన్ను, నువ్వు ఇంకుండవు అని చెప్పి అంటుంది. సరేనమ్మా అని చెప్పి అంటుంది. ఆ పక్షి మళ్ళీ ఆహారం కోసం వెళ్తే ఇదేమో అసలు ఏముంది బయట ప్రపంచం అని చెప్పి మళ్ళీ తొంగి చూస్తుంది. తొంగి చూస్తే బాగా గాలిదనే వేస్తుంది అనమాట. బాగా గాలి వేస్తే అదేమో గాలికి తట్టుకోలేక చెరువులోనే పడిపోయి చనిపోద్ది. పిల్లలు, కథ బట్టి మీకు ఏమర్థమైంది? పెద్దవాళ్ళు చెప్పిన మాట ఆలకించాలి, ఎప్పుడు అమ్మ మాట చెబదాటకూడదు, అమ్మ మాట అనేది మనం ఆలకించాలి. అయి పిల్ల